సాయి టీ బ్రేక్స్ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా చక్కటి మూడు విశేషమైన అంశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 23వ తేదీ 2016 షిరిడిలో ఉన్న శ్రీ సాయిబాబా సంస్థానం వారు రికార్డులని డిజిటలైజేషన్ చేయటం ప్రారంభించారు. ఆ పని అనేది ప్రారంభించారు. అప్పటి వరకు రికార్డులు కాగితం పూర్వకంగా ఉంది, అవన్నీ డిజిటలైజేషన్ అంటే భద్రపరచటం, అంటే స్కానింగు ఫొటోస్ ద్వారా ఆ రికార్డులన్నీ భద్రపరచడం అనేది పనిని ప్రారంభించడం జరిగింది. అలానే ఫిబ్రవరి 23వ తేదీ 1928లో ఫాల్గుణ విదియ రోజున దత్తాత్రేయ దామోదర్ రాస్నే అని ఆయన పండరీపురం నందు ఒక మగ శిశువుకు జన్మించాడు. ఈయనకి ఒక మగ శిశువు పుట్టాడు. ఈయనకి దత్తాత్రేయ రాస్నే అని ఆయనకి పండరీపురంలో 15 నెలల తర్వాత తండ్రి శ్యామతో కలిసి షిరిడి వెళ్ళాడు. ఏం చేశాడు, 15 నెలల తర్వాత ఈ అబ్బాయి దత్తాత్రేయదాసులతో తండ్రి శ్యామతో కలిసి షిరిడి వెళ్ళాడు. ఇంకొక మనవణ్ణి ప్రసాదించమని తండ్రి అడిగాడు. ఏమని అడిగాడు, ఈ తండ్రి గారు వెళ్ళాడు, ఇంకో మనవడు కావాలి నాకు ఖచ్చితంగా అని అడిగాడు. దానికి సరే అన్నారు. 1931కి సాయిదాస్ రత్న రాసనేకు జన్మించాడు. అదేవిధంగా మనవణ్ణి ప్రసాదించినందుకు ఆ తండ్రికి ఇంకొక కొడుకు కూడా జన్మించడం. మరుసటి రోజు జ్వరం వచ్చింది ఆయనకి. ఊది తాయెత్తు కట్టగానే స్వస్థత చేకూరింది ఈ బిడ్డకు. ఆ విధంగా మనకి ఒక కొడుకును ప్రసాదించడమే కాకుండా మనవణ్ణి కూడా అడిగితే మనవణ్ణి కూడా ప్రసాదించటం అనేది జరిగింది. దత్తాత్రేయ దామోదర్ రాస్నేకు ఈ విధంగా మగ శిశువు జన్మించడం అనేది ఈ 23/2/1928లో జరిగింది. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి 23వ తేదీ 1878 షేగాన్లో గజాన్ మహారాజు ప్రకటితమయ్యారు. జన్మించారు కాదండి నేను చెప్పింది, ప్రకటితమయ్యారు అంటే మొట్టమొదటిసారిగా కనపడ్డారు. ఎక్కడ కనపడ్డారు, బజారులో వ్యర్థ పదార్థాలు వేసే చోటను కనపడ్డారు. అది ఏ రోజు, మాఘ సప్తమి రథ సప్తమి యువకుడిగా ప్రథమ దర్శనమైన చోటు. బాబాగారు కూడా స్వయం వ్యక్తంగా కనిపించారు, ఆయన జన్మించారని మనం ఎక్కడా చెప్పం. ఈ షేగాన్ మహారాజు గజాన్ మహారాజు కూడా ప్రకటితమయ్యారు యువకుడిగా. ఎక్కడ, బజారులో వ్యర్థ పదార్థాలు పడేసే చోటు షేగాన్లో మాఘసప్తమి రథసప్తమి రోజు మొట్టమొదటిసారిగా వారి యొక్క ప్రథమ దర్శనం కలిగింది. మీరందరూ తప్పకుండా గజాన చరిత్రాంశం చదువుతారని ఆశిస్తున్నాను. స్వస్తి.